మనలో ప్రవహించే రక్తం ఎరుపు, రాజకీయానికి జగన్ కొత్త మెరుపు. రావాలి మనలో మంచి మార్పు, ఇదే వైఎస్ఆర్సీపీ పిలుపు. 5 కోట్ల ఆంధ్రులంతా మురిసిపోయనే వేచి ఉన్న రాష్ట్రమంతా. నవ్యాంధ్ర ముద్దుబిడ్డ, రాష్ట్ర ప్రజల మనసు గెలుచుకున్న యువ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. కార్మికుల కష్టాలు, రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి వాటిని నిర్భయంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మున్సిపల్ కార్మికులు 18,000 రూపాయల వేతనాన్ని పెంచినందుకు ముఖ్యమంత్రి గారికి పాదాభివందనాలు చేస్తున్నాము. విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం లేకుండా నేనున్నానంటూ భరోసా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మున్సిపల్ కార్మికులు కొనియాడారు. ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వారు వాడకనే అమలు చేస్తున్న ధీరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, రైతులకు చేసిన మేలు మరువబోమని, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా మీడియా ద్వారా మున్సిపల్ కార్మికులు తెలియజేయడం జరిగింది. ఇట్లు పలమనేరు మున్సిపల్ కార్మిక నాయకులు ఎం రమేష్ బాబు, బాలకృష్ణ, రాజేష్, ఎం రమణ, వి బాలాజీ, సతీష్ బాలాజీ కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము ఈరోజు స్వీట్లు తినిపించుకుంటున్నందుకు కారణం ఎవరంటే నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం వల్ల మేము ఈరోజు సంతోషంగా ఉన్నాము. ఈ సంతోషమైన సంబరాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇంతకు ముందున్న ప్రభుత్వం ఎలా ఉండిందంటే 15 రోజులు 20 రోజులు స్ట్రైక్లో ఉన్నా కానీ ఆ ప్రభుత్వ నాయకులు ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఆ రోజు ఆ ధర్నాలో కూడా మాకు వైసీపీ తరఫున ఆకుల గజేంద్ర గారు వీళ్ళందరూ వచ్చి మీకు ఇబ్బంది ఏమి లేదు, భయపడద్దండి, రాబో కాలంలో మన రాజన్న రాజ్యం వస్తుంది, మీకందరికీ మంచి జరుగుతుందని హామీ ఇచ్చి వెళ్ళినాడు. ముఖ్యంగా మనము చిన్న ఇల్లు కట్టుకుని నవధాన్యాలు వేసి ఫస్ట్ భూమి పూజ చేసి మనం ఇల్లు కట్టుకుంటాము. అదే విధంగా నవాంధ్ర రాష్ట్రప్రదేశ్ నవ అభివృద్ధి చెంది ముందుకు సాగాలని నవధాన్యాల లాంటి నవరత్నాల మేనిఫెస్టోలు పెట్టి చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధర్నాలు లేవు, సైకిల్ లేవు, ఏం లేవు. ఒకే ఒక 10 రోజులు గెలిచిన 10 రోజుల్లోనే ఏమి లేకుండా పిహెచ్ వర్కర్లు అన్నటువంటి శానిటేషన్ సిబ్బందికి 18,000 వేతనం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. వారికి మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడ చేసినటువంటి మీడియా వారి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రాష్ట్ర గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పారిశుద్ధ్య కార్మికుల గురించి మొత్తం తెలుసుకుని ఆయనకి ఎన్నో విన్నపాలు కూడా చేరినాయి. అవన్నీ వీటిని ఎట్లా పరిష్కరించాలో కమిటీ ద్వారా ఆయన కనుక్కొని సీఎం అయిన మొదటి నెలలోనే పారిశుద్ధ్య కార్మికులు భారీ ఎత్తున 18,000 రూపాయల వేతనాన్ని అందించడం చాలా గౌరవంగా ఉంది. ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జై జగన్, జై జగన్, జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, జై జగన్. వచ్చాడయ్యో జగన్ సింహం సింగిల్ గా పుట్టించే సునామీ, గెలిచాడయ్యో పోలింగ్ కొత్త పౌరుషం పడదిక్కింది కానీ, వచ్చాడయ్యో జగన్ సింహం సింగిల్ గా పుట్టించే సునామీ.